నమస్తే, నా పేరు పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్. నవ సంఘర్షణ సమితి రాష్ట్ర నాయకుడిని సర్దార్ సర్వాయి పాపన్న సేన సంబంధించిన అధ్యక్షుడిగా కూడా ఉన్నాను. మరి ఈరోజు ఏదైతే సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో ఒక ముఖ్యమైన మీటింగ్ మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 10వ తారీఖు ఈ నెల ఇందిరా పార్కులో మన బీసీ ఏదైతే 130 కులాలు ఉన్నాయో అవన్నీ కలుపుకొని ఒక ముఖ్యమైన కార్యాచరణ మేము ధర్నా ప్లాన్ చేస్తున్నాం. ఏందయ్యా అంటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే కామారెడ్డిలో మనకి 6 నెలల్లో ఏదైతే 42% స్థానిక రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పాడు, అది కూడా ఫెయిల్ అయ్యాడు. మరి కులగణన చేస్తానని చెప్పారు రాహుల్ గాంధీ, అది కూడా అయితలేదు. రేవంత్ రెడ్డి కూడా చేస్తానంటున్నాడు, అది కూడా అయితలేదు. మీరేమో పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఏమంటారు, హల్వా హల్వా కథ చెప్తున్నారు. మరి స్థానికంగానేమో మా బీసీలకు హల్వా ఇస్తలేరు మీరు, మీరే పంచుకుంటారు హల్వాని. కాబట్టి మేమందరము ఇది ఒక తెలంగాణ ఉద్యమం ఎట్లా లేచిందో తెలంగాణ నడిబొడ్డున, మా తెలంగాణ అనేది పోరాటాల అడ్డ, పోరాటాలకి పురిటి ఇల్లు. మరి ఇక్కడి నుంచే మేము మొదలు పెడుతున్నాము బీసీలకు కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి. మొన్న తీన్మార్ మల్లన్న మొన్న తాజా హోటల్ పెట్టినాము, మరి ఇవాళ సోమాజిగూడలో మీటింగ్ పెట్టుకున్నాము, రేపు 10వ తారీఖు పెడుతున్నాము. కాంగ్రెస్ పార్టీ ఉన్న బీసీ నాయకులందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నా, మీ ముఖ్యమంత్రి ఇచ్చిన మాటని మీరు అందరూ ఆయన ఇంట్లో కూర్చొని ఆయన ఆఫీస్లో కూర్చొని ప్రజలల్లో మేము తిరగలేకపోతున్నాము. 42% రిజర్వేషన్ ఏదైతే ఇస్తున్నామో స్థానిక ఎలక్షన్లల్లో దానికి ఇమ్మీడియట్లీ ఒక కార్యాచరణను 10వ తారీఖు లోపల పూర్తి చేయాలి. మీరు లేని పక్షాన తెలంగాణలో మరో తెలంగాణ ఉద్యమం స్థాపన జరుగుతుంది. ఇది తెలంగాణతోటే అంకితం కాదు, యావత్ 29 రాష్ట్రాలు భారతదేశంలో ఉన్నాయి, అక్కడ కూడా మేము పోరాటం చేస్తాము. సీనన్న ఇవాళ వచ్చిండు ముఖ్య అతిథిగా. సీనన్న ఏం చెప్పిండంటే 7వ తారీఖు కూడా ఢిల్లీలో పెద్ద ఎత్తున మనము అక్కడ బీసీ ఉద్యమం కూడా చేపడదామన్నారు, దానికి కూడా మేము మద్దతు ఇస్తున్నాము. కాబట్టి ఇది ఒక పెద్ద ఉద్యమం దారి తీస్తున్నదని కూడా హెచ్చరిక ఇస్తున్నారు.